గత మే నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో మంచి పేరొందిన ఆర్జీటీ స్వచ్ఛంద సంస్థ వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుండి కాపాడాలనే ఉద్దేశంతో దాదాపు 15 లక్షల దాకా ఖర్చు పెట్టి 75,000 మాస్కులను కుట్టించి పట్టణంలో ఉన్న ప్రజల కోసం అందజేయాలని ఆర్జీటీ సంస్థ డైరెక్టర్ మంచు ఫెర్రర్ ఆధ్వర్యంలో మరియు మడకశేర తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఎంపీడీఓ రాజగోపాల్ మరియు ఆర్జీటీ రీజనల్ డైరెక్టర్ రామేశ్వరి అధ్యక్షతన మడకశేర మున్సిపల్ కమిషనర్ నాగార్జునకు 75,000 మాస్కులను అందజేయడం జరిగింది. కానీ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన సందర్భంలో కొన్ని వీధులను కంటైన్మెంట్ జోన్లుగా మరియు కొన్ని వీధులను రెడ్ జోన్లుగా ప్రకటించినా కూడా ఎక్కడా గాని మాస్కులు పంపిణీ ప్రజల దగ్గరకు దరిచేరలేదని ప్రజలు వాపోతున్నారు. కనీసం రెడ్ జోన్లో ఉన్న వారికి ప్రతి మనిషికి ఒక్కొక్కరికి 3 మాస్కులను పంచిన పాపాన పోలేదు. అది ఇలా ఉండగా కరోనా మహమ్మారి పట్టణంలో విలయతాండవం ఆడుతున్నప్పటికీ మున్సిపల్ కార్యాలయానికి మాస్కులు వచ్చి 2 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇంతవరకు మాస్కులు అందనీయకుండా కేవలం మున్సిపల్ కార్యాలయంలోనే ఒక గదికి కనీసం రెడ్ జోన్లో ఉన్న వారికి ప్రతి మనిషికి ఒక్కొక్కరికి 3 మాస్కులను పంచిన పాపాన పోలేదు. అది ఇలా ఉండగా కరోనా మహమ్మారి పట్టణంలో విలయతాండవం ఆడుతున్నప్పటికీ మున్సిపల్ కార్యాలయానికి మాస్కులు వచ్చి 2 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇంతవరకు మాస్కులు అందనీయకుండా కేవలం మున్సిపల్ కార్యాలయంలోనే ఒక గదికి స్థిరమయ్యాయి. ప్రజలకు నిరాశే మిగిలింది. ఆర్డిటీ సంస్థ రీజనల్ డైరెక్టర్ రామేశ్వరిని అడగగా ఆమె కమిషనర్ను మాస్కుల గురించి అడగగా మొదట్లో మీరు అందించిన వెంటనే వాలంటీర్ వాళ్లకు అప్పగించామని కమిషనర్ పేర్కొన్నారు. కానీ మున్సిపల్ కమిషనర్ మాస్కుల పంపిణీ చేశారన్నది అవాస్తవమని తెలుసుకున్న రామేశ్వరి కమిషనర్ నిలదీయడంతో ఆయన నామమాత్రంగా అక్కడ అక్కడ కొన్ని మాస్కులు మాత్రమే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించారు. కానీ మిగతా మాస్కులను ప్రజలకు పంపిణీ చేయకుండా ఎందుకు మూలన పడేశారు అని ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కమిషనర్ మేలుకొని ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారని ప్రజలు తెలిపారు. అక్కడికక్కడికే మేనేజ్ చేసినారు. అప్పుడు ఎవరు సిద్ధంగా లేదు. చైనా నుంచి చిన్నగా ఒక్కో దేశం యూరోప్ అమెరికా వాళ్ళు ఎవరు సిద్ధంగా లేదు. అడ్వాన్స్ దేశాలు అంటే వాళ్ళ హాస్పిటల్స్ కూడా చేతగాలే. లక్షల మంది పేషెంట్లు అసలు ఎవరికి అర్థం కాలే. ఏమైతా ఉంది వీళ్ళకి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తెలియదు. అసలు ఏం అర్థం కాలే. ఈరోజు డాక్టర్లతో మాట్లాడితే అది అమెరికా కానీ ఇటలీ కానీ స్పెయిన్ కానీ 2 నెలల కింద ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు ఇవ్వడంలా. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే అప్పుడు ఇచ్చింది ట్రీట్మెంట్ తప్పు. దాని నుంచి చాలామంది చనిపోయినారు. ఎందుకంటే ఎవరికి తెలియదు తన ఫాస్ట్గా ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఒకటేసారి. ప్రజలందరికీ కూడా ఉన్నటువంటిది అంటే ఆల్మోస్ట్ అంటే అందరూ కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా చేస్తున్నారు. అందుకంటే ముందుగానే ఇక్కడ నుంచి చేసేస్తున్నారు. సో వాడి యొక్క ఈ సేవ కానీ సహాయం చేసే పెదవులో మిన్న చేతులే మిన్న అని చెప్పేసి అని. సో ప్రార్థన కంటే కూడా సహాయం అన్నటువంటిది చాలా ఉంటుంటుంది. దీంట్లో ఆర్తులు ఉంటారు, బాధితులు ఉంటారు, అందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ ఒకసారి జస్ట్ కాల్ చేస్తేనే మేడం ఇక్కడ సమస్య ఉంది అంటేనే చిన్న సేవాభావానికి భాష కానీ ప్రాంతం కానీ కులం కానీ మతం కానీ భేదం లేవని నిరూపించినారు ఫాదర్ ఫెర్రర్ గారు. మరి వారు స్పెయిన్ దేశస్తులు అయినప్పటికీ కూడా అనంతపురం జిల్లా వాసులతో మమేకమై ఫాదర్ ఫెర్రర్ మరియు వారి సతీమణి మరి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే పేదలకు ఇల్లు కానీ విద్యాబుద్ధులు కానీ రేషన్ సదుపాయాలు కానీ అనంతపురం జిల్లా వాసులు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు వెనక్కి పోలేదు. మరి అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలకు కూడా మరి స్పెయిన్ దేశస్తులు ముఖ్యంగా ఆర్జీటీ సంస్థకు మరి డోనార్స్గా ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉన్నారు. మరి దురదృష్టవశాత్తు
मरी कोविड 19 लो स्पेन देश में मरी एक्कुव संख्यलो मरणिंचडं मरी 2 నిమిషాలు మౌన